అంటే యోచనలో మన లాంగ్వేజ్ మధ్యలో రాకూడదు. దీంట్లో ఇంకొకటి నా ఈరోజు ఒకటే సందేశం నాది ఏంటంటే, మీకు అందరికీ తెలుసు గాంధారి శాపం ఇచ్చింది, యాదవులు వాళ్ళ వాళ్ళే కొట్టుకుని చనిపోతారు, ఈ వంశం నిర్వంశం అవుతుంది అని. మనము ఈరోజు అది జరగకూడదు అనేసి సంకల్పం తీసుకోవాలి. మనం ఎట్లా ఉండాలి అంటే, ఇది ఇన్ని యుగ యుగ కలిసినా కూడా మనము ఐక్యతంగా ఉండేసి అది గాంధారి శాపము జరగదు, ఇంకెప్పటికీ జరగదు, ఇంకెప్పటికీ జరగదు అని మనం అంత ఐక్యతంలో ఉండాలి. మనం అందరూ ఇప్పుడు అంటున్నాము జై యాదవ్ జై యాదవ్. ఎస్ కరెక్ట్, జై యాదవ్. ఇప్పుడు అనాల్సింది జై యాదవ్. యాదవ్ ఏక్యత జిందాబాద్, యాదవ్ ఏక్యత జిందాబాద్, యాదవ్ యూనిటీ జిందాబాద్. ఈ నారా కావాలి మాకి, మాకందరికీ తెలుసు జై యాదవ్. ఎస్ నేను జై యాదవ్, నువ్వు జై యాదవ్. ఇప్పుడు కావాల్సింది యూనిటీ, ఇప్పుడు కావాల్సింది ఐక్యమతము. ఐక్య అంటే యాదవ్ ఐక్య జిందాబాద్. ఇప్పటి నుంచి మనం అందరూ అన్నాలి యాదవ్ యూనిటీ జిందాబాద్, యాదవ్ ఏదోటి జిందాబాద్, యాదవ్ ఐక్యత జిందాబాద్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిరా ఎంత.